వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి జాతరకు సర్వాంగ సుందరంగా అలంకారమైన వేములవాడ రాజన్న ఆలయం. జర్నలిస్టు ప్రతినిధుల సభకు తరలి వెళ్లిన వేములవాడ ప్రెస్ క్లబ్. ఎమ్మెల్యే చందమనేని రమేష్ బాబు కృషితో మరో 2 రోజుల్లో వేములవాడ నియోజకవర్గానికి రానున్న గోదావరి జలాలు. మానాల గ్రామంలో కన్నుల పండుగగా శివస్వాముల శోభాయాత్ర. ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. టీఆర్ఎస్ పార్టీ మొత్తం అవకాశవాదులతో నిండిపోయింది. చెందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య. రుద్రంగి మండలం మానాల గ్రామంలో శివస్వాముల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా శోభాయాత్ర నిర్వహించారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలోని శ్రీ భవానీ శంభులింగేశ్వర స్వామి శోభాయాత్రను ఆదివారం రోజున భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం నుండి గ్రామ కూడళ్లలో శివనామస్మరణతో స్వాములు సందడి చేశారు. వీరికి భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు వైఎస్ ఎంపీపీ గురుస్వాములు, శివస్వాములు హాజరయ్యారు. మానాల గ్రామంలో శ్రీ భవానీ శంభులింగేశ్వర స్వామి దేవాలయం నుండి సుమారుగా 300 మంది శివస్వాములు శివనామ స్మరణతో గ్రామంలో అందరూ నృత్యాలతో మనమైతిగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా వేరే గ్రామాలు కూడా దీంతోపాటు వారు కూడా ఇలాంటి శోభాయాత్రలు నిర్వహించడం ఎంతో శుభసూచకం. ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి మానాల గ్రామ ప్రజలు మరియు మా ఆడపడుచులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుతాం కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే మహాశి సంతానం లేని వారు ఇక్కడ వచ్చి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమః. అనేక మంది పేద ప్రజలు ఇప్పటికీ ఆసరా పెన్షన్లు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం బోయినపల్లి మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ఆదివారం రోజున ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్న అర్హత గల అనేక మంది పేద ప్రజలు ఇప్పటికీ ఆసరా పెన్షన్ మంజూరు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాధ్యమైనంత త్వరగా వారికి పెన్షన్లు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో వారికి 3 పదవులు ఉండొచ్చు, కానీ ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ చెందాలనే విధానం అనేది మాత్రం ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే పేదవారు వృద్ధ భోగభాగ్యాలు అనుభవించడం మాత్రం ఇది మరి కరెక్టేనా అని చెప్పి సిపిఎం పార్టీ తరఫున అడగడం జరుగుతుంది. మరి పేదవారి విషయంలో ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ చెందాలనే చట్టం అనేది మరి రాజ్యాంగంలో మీరు ఏమైనా కల్పించారా అని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. పేదవారి పట్ల మానవత కోణంలో ఆలోచించి ప్రతి కుటుంబం లోపడిన 58 సంవత్సరాలు పైబడిన ప్రతి వృద్ధునికి, ముసలి వాళ్లకు అందరికీ పెన్షన్లు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం రానున్న రోజులలో సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రజలను కూడగడతాం. ఎందుకంటే ఇప్పుడు బ్రతికే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వాల నిర్ణయాల వల్ల, ఈ ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల సామాన్యుడు బ్రతికే పరిస్థితి ఎక్కడా కనబడతలేదు. ఈ వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్లకు నెలవారీగా వచ్చే పెన్షనే జీవనాధారం. కాబట్టి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించుకోవాలి. వారి పట్ల మానవత కోణంలో ఆలోచించి ప్రతి కుటుంబంలో అందరికీ పెన్షన్లు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన సైకిల్ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న సైకిల్ యాత్రకు బూర్గంపాడు వద్ద పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు ఆయనకు నుదుటన తిలకం దిద్ది హారతులతో స్వాగతం పలికారు. ఎల్లంపల్లి జలాలతో నారాయణపూర్ చెరువు పూర్తిగా నిండటంపై రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మైసమ్మ చెరువు కూడా నిండి ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీడీపీ అభ్యర్థి ఎల్ రమణ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం రోజున ఉదయం బిఎన్ రెడ్డి నగర్ వివేకానంద పార్కులో నిర్వహించిన ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అశోక్ గౌడ్, ప్రొఫెసర్ జోష్నా వెంకట గాంధీ, పద్మశాలి సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, ఆనందం, గద్దె, విజయ్, మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఎక్కడ పూజించి కీర్తింపబడతారో అక్కడ
అన్ని శుభాలే జరుగుతాయని జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జగ్గు శ్రీహర్షిని రాకేష్ తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటారం మండలం ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళల స్థితిగతులు బాగుపడాలని దీంతో సమాజం అభివృద్ధి చెందుతుందని గుర్తు చేస్తూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాటారం మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విదేశాల్లో ఉంటూ ఆన్లైన్లోనే పరిపాలన సాగిస్తున్న వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు తీరుతో సాగునీరు లేక పంటలు ఎండిపోతే రైతులకు కన్నీళ్లే మిగులుతాయని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రోజున వేములవాడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సాగునీరు రాక పంటలు ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నాయని, కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా అని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే విదేశాల్లో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఆన్లైన్లో పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. వెంటనే నష్టపోయిన ప్రతి ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల శాఖ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సంఘా స్వామి, ఎదరగట్ల సర్పంచ్ కరుణాకర్, రైతులు అంజయ్య, మధు, దేవయ్య, ప్రశాంత్, భరత్, నరేష్, శంకరయ్య, జగదీష్ తదితరులు ఉన్నారు. పరిస్థితులు ప్రభుత్వం ఉంది అనేది ఆలోచన కోరుతున్నాం. ఈ రైతులకు ఎవరు ఏదైతే ఇల్లంపల్లి ప్రాజెక్టు కింద ఫాజుల నుంచి చెందుత్ వరకు కూడా కాలువల ద్వారా నీరిస్తున్నామంటే వేసిన రైతులు నష్టపోతున్నామని గుర్తించి ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెప్పని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతును ఆదుకోకపోతే తప్పనిసరిగా రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతుల పక్షాన్ని పోరాటాలు చేస్తాం, రైతుల పక్షాన్ని ధర్నాలు చేస్తాం చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ అధికారులారా మీరన్న మేల్కొని రండి, మీరు ఎక్కడో ఏసీ రూములలో ఉండకుండా మీరు వచ్చి వెంటనే వరి పొలాల బాటను బట్టి ఎండిపోయిన పొలాలకు నీరందివ్వండి, పూర్తిగా నష్టపోయిన చెప్పని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో 2 రోజుల్లో వేములవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి శాసనసభ్యులు రమేష్ బాబు చొరవతో గోదావరి నీరు రానున్నాయని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. దీనిపై వారు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల దాహార్ధ్యని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించిన బీజేపీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్షిత మంచినీటి చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ప్రజల సేవ పరమాత్మ సేవ అని భావించి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బొల్లారం ప్రసన్నకుమార్, బత్తిని స్వామి, కట్టా శ్రీనివాస్, బండారు రాజు, మామిడి హరీష్, శ్రీకాంత్ శేఖర్, అనిల్ భాను, లడ్డుగోని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బీటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో గత దశాబ్ద కాలం నుంచి ఇల్లంతకుంట మండల ప్రజలకు వేసవి కాలంలో దాహార్తి తీర్చేందుకే ముఖ్య ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇల్లంతకుంట మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం మరియు ఇల్లంతకుంట మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి కానీ వివిధ జిల్లాల నుంచి కానీ ప్రయాణికులు వస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులున్నా బీటీఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇల్లంతకుంట మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లోని బీటీఆర్ ఫౌండేషన్ విస్తరింపజేసి అన్ని గ్రామాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పాల్గొంటూ మరియు యువతను కూడా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని దేశ మరియు మన మండలానికి సేవ చేస్తే తెలంగాణ రాష్ట్రానికి చేసినట్టు అదేవిధంగా దేశానికి కూడా చేసినట్టే విధంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో యువత కూడా ముందుండాలని ఈ కార్యక్రమం సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి మద్దతుగా ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్చి 14వ తేదీ జరగనున్న ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని 41వ డివిజన్లో ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎర్ర అప్పారావు, బొమ్మకండి ప్రభాకర్, వెంకటేష్, మాతంగి అనిల్ కుమార్, గద్దల కుమారి, ఎర్ర అశోక్, నాగరాజు, సిరికొండ సురేష్, అద్దంకి శివ, ధర్మవరపు వెంకన్న, పువ్వాడ యువసేన సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. గీతా ప్రచార సమితి ప్రతినిధులు జనపాల శంకరయ్య, కోడం నారాయణ ఆధ్వర్యంలో పలువురు మహిళలను ఘనంగా సత్కరించి అభినందించారు. హ్యాపీ ఉమెన్స్ డే.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్న మహాశివరాత్రి జాతరకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానించిన ఈవో కృష్ణప్రసాద్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసానికి తరలివెళ్లిన ఆలయ అర్చకులు ఈవో మహాశివరాత్రి జాతర ఆహ్వాన పత్రాన్ని అందజేసి స్వామివారి ప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. మహాశివరాత్రి జాతరకు సర్వాంగ సుందరంగా అలంకారమైన వేములవాడ రాజన్న ఆలయం. ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం మహాశివరాత్రి సందర్భంగా అలంకరించిన విద్యుత్ దీపాలతో శోభాయమానంగా మెరిసిపోతుంది. రాత్రి వేళల్లో కూడా వెలుగులను కురిపిస్తూ మరింత అందాన్ని సంతరించుకుంది. అంతేకాకుండా జాతరకు వచ్చే భక్తులకు కనువిందు చేసేలా అన్ని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ను పలువురు అభినందిస్తున్నారు. హైదరాబాద్లోని జలదృశ్యం వద్ద ఆదివారం నిర్వహించిన జర్నలిస్టు ప్రతినిధుల సభకు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్తున్న పత్రికా ప్రతినిధులు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా టీయూడబ్ల్యూజేహెచ్ 143 పనిచేస్తుందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సభ ద్వారా న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి పాసం భాస్కర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజేందర్, గడ్డం ప్రసాద్, రవీందర్, సయ్యద్ అలీ, ప్రవీణ్, వేణు తదితరులు ఉన్నారు. తరఫున పెద్ద సంఖ్యలో మేము తరలి వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్లోని జలదృశ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలపై, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం, జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం, జర్నలిస్టుల బస్ పాస్ల కోసం, జర్నలిస్టుల అక్రిడేషన్ల కోసం, జర్నలిస్టుల రైల్వే పాస్ల కోసం చర్చ జరుగుతుంది. జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సంఘ నాయకత్వం కేటీఆర్ని మెప్పించి ఒప్పించి జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందేలా చేస్తుందని ఆశిస్తూ ఈ సమావేశానికి వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మా మిత్రులందరికీ మరోసారి పేరు పేరున కృతజ్ఞతలు. జై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచవరం వద్ద జరిగిన వాహనాల తనిఖీలు అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని భారీగా పట్టుకున్నారు. మాచవరం మండలం గోవిందాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న 470 తెలంగాణకు చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐఎం రాజు నాయక్ తెలిపారు. దీనికి కారకులైన పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన మల్లెల తిరుపతి అరెస్ట్ చేసినట్లు వివరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిమా వైద్య విజ్ఞాన సంస్థ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ వికాస్ చెన్నమనేని మాట్లాడుతూ సోమవారం నిర్వహించే శిబిరానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కోనరావుపేట వైద్య సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించుకునేటట్టుగా మనకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా వైద్య సేవలను పొందగలరని మా గ్రామ పంచాయతీ తరపున నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే రేపు సోమవారం రోజున మహిళా దినోత్సవం కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయగలరని తెలియజేసుకుంటున్నాను. కోనరావుపేట మండల కేంద్రంలో ప్రతిమ మెగా వైద్య శిబిరాన్ని రేపు అనగా 8, 9, 2 రోజులు ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఇది. మన కోనరావుపేట మండల ప్రజలు, గ్రామ ప్రజలు, పేట మండల ప్రజలు అందరూ వీటిలో ఎక్స్రేలు, ఈసీజీలు, ఒక 11 రకమైన టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. వాటికి తోడు ఉచిత మందులు కూడా ఇస్తారు. తర్వాత కూడా ఒక వారం వరకు మందులు అందించే అవకాశం ఉన్నది. కంటి పరీక్షలు కూడా చేస్తారంట. ఫ్రీగా అవుతున్నది కాబట్టి ఈ మండల ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో నేమ్ బోర్డులు తొలగించిన దొండగులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. యూజిఎస్ కింద నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నర్సరీకి సంబంధించినటువంటి ఈజిఎస్కి సంబంధించినటువంటి ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి బోర్డు శిల్పాలక లేక ఈజిఎస్కి సంబంధించినటువంటి ఉపాధి పనికి సంబంధించినటువంటి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కొందరు గుర్తులేని వ్యక్తులు కావాలని తెలియాలే. ఈరోజు చట్టం పైన ముందు చట్టం ముందు వచ్చి వాళ్ళు మేము చేశాము తప్పు అని చెప్పాలే. లేని ఏడల పెద్ద ఎత్తున మేము అందరం కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించిన అధికారులకు వెంటనే మేము స్పందించాలని కోరుకుంటూ పోలీసు యంత్రాంగం కూడా మేము వెళ్ళి వారికి కూడా ఒక పిటిషన్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మొత్తం నేడు వలసవాదుల, అవకాశవాదులతో నిండిపోయిందని చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య అన్నారు. వారం రోజున చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిలుక పెంటయ్య మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై స్పందించిన మండలానికి చెందిన టీఆర్ఎస్ నేతలు ఏ ఒక్కరూ కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు అవకాశవాదులు, రాజకీయాలతో టీఆర్ఎస్ కండువా కప్పి వ్యక్తులని అన్నారు. నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఉన్న వ్యక్తులలో కేవలం మేకల ఎల్లయ్య కట్ట లింగంపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ తప్ప మిగతా వారందరూ రాష్ట్ర సాధనకు కృషి చేయడంలో ఏమాత్రం సంబంధం లేని అవకాశవాదులని ఎద్దేవా చేశారు. ఆయన వెంట కొమ్మూర్ రమేష్, మనోహర్, చిలుక రమేష్ తదితరులు ఉన్నారు. అవినీతి జరుగుతుంది. పేపర్లో ఏమని చెప్పినా చెప్పినా పేపర్ ద్వారా ఖండించలే. నువ్వు తను సంజయ్ చేయలేదు. మళ్ళీ నిర్ణయాక మొన్న అక్కడ ఒక ఎంపీపీ పాప చదువుకున్న బిడ్డ ఎంపీపీ అయితే పొద్దున్నేసి ఎంపీపీకును ఆ సర్పంచ్కి రోజు చెంచా పట్టుకుంటే వారు చుట్టూ ముడేస్తున్నావు. నిన్నగాక మొన్న జమ్ము కనబడుచుకొని గ్రామ పంచాయతీ కూర్చున్నారు. అది ఏంటి వ్యవహారం అది? నువ్వు ఆనాడు ఆశీనివాసును రుద్రాంగి రుద్రుడు చంద్రుతి చంద్రుడు అన్నావు. ఇప్పుడు ఎక్కడ పోయిందే? ఆనాడు ఎప్పుడు పోయింది? నీ కంటి చూపు కూడా కలకల అని కూడా ఏడ్చుకుంటున్నా కాలపై ఏడ్చుకుంటాతే నీకు పార్టీ ప్రెసిడెంట్ చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో చదువుకున్న బిడ్డవని మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. అర్థమైందా? మల్లికారు అన్ని ఓటమికి నువ్వే బాధ్యత, నేను కాదు పార్టీ అధ్యక్ష బాధ్యత వహించాలి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో ముగ్గురు యువకులు వీరంగం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తమ వాహనంలో పెట్రోల్ కోసం వచ్చిన ముగ్గురు యువకులు నానా హంగామా చేసి బంక్ ఫిల్లర్పై దాడి చేయడమే కాకుండా కొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ మేరకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవినటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.